హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ గోలా. టుడే నోటిఫికేషన్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రామీణ్ డాక్ సేవాక్స్ అండి, దీన్నే జీడిఎస్ గన్ కూడా అంటారు. ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్లోకి మనం వచ్చినట్లయితే, ఇక్కడ ఆన్లైన్ వెబ్సైట్ ఇచ్చారు చూడండి, www.indiapostgds.online.gov.in. సో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కింద షెడ్యూల్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అని. జనవరి ట్వంటీ సెవెంత్ నుండి ఫిబ్రవరి 16th వరకు. అండ్ ఎడిట్ ఆర్ కరెక్షన్ విండో అని ఇచ్చారు కదా, అదంటే ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నట్లయితే. సో ఆ డేట్ వచ్చి ఫిబ్రవరి 17th నుండి ఫిబ్రవరి 19th వరకు ఇచ్చారు ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఏమో జనవరి 27th, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఏమో ఫిబ్రవరి 16th. ఇన్ కేస్ ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నట్లయితే 17th ఫిబ్రవరి నుండి 19th ఫిబ్రవరి వరకు మీరు ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఆ వితిన్ ఆ లిమిటెడ్ పీరియడ్లో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఎమోల్మెంట్స్ కిందకి వచ్చామండి. ఇందులో మనకి బీపీఎం ఏబీపీఎం అని రెండు డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన టీఆర్సీఎస్ ల్యాబ్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. టీఆర్సీ అంటే టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్లు అండి. సో అంటే దాంట్లో మనకి డిఆర్ఏ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి వస్తాయి. బీపీఎంకి వచ్చేటప్పటికి 12,000 నుండి 29,380 వరకు ఉంటుంది. అదే ఏబీపీఎం అయితే 10,000 నుండి 24,470 వరకు ఇచ్చారు. సో నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ఎయిజ్ పర్టికులర్స్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మినిమమ్ 18 ఇయర్స్ అంటే మ్యాక్సిమమ్ 40 ఇయర్స్ వరకు ఉంటుంది. మనకి ఎయిజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే రిలాక్సేషన్ ఏం లేదంట. సో పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి 10 ఇయర్స్ ఇచ్చారు, దాంట్లోనే ఓబీసీ ఉన్నట్లయితే 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ విత్ ద పర్సన్స్ డిజేబిలిటీ అయితే 15 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంది అని చెప్తున్నారు. సో దెన్ వి మూవ్ ఆన్ టు క్వాలిఫికేషన్ అండి. క్వాలిఫికేషన్ పర్టికులర్స్కి వస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ అంటే ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. హ్యావింగ్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ స్టేట్ గవర్నమెంట్ అన్నారు. సో అట్ ద సేమ్ టైమ్ ద అప్లికెంట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి అంటున్నారు. అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ అయితే మినిమం కంప్యూటర్ నాలెడ్జ్, సైక్లింగ్ అంటే సైకిల్ మినిమం సైకిల్ నడపటం, కంప్యూటర్ యొక్క అవగాహన ఇవన్నీ ఉండాలి. అండ్ ఆ పర్సన్ అక్కడ స్థానికంగా ఉండాలి, లోకల్ లాంగ్వేజ్ ఉండాలని చెప్తున్నారు. సో అవి వీళ్ళు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ అండి. ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా, www.indiapostgdsonline.in అని. సో మీరు అక్కడ ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం సెలక్షన్ క్రైటీరియా డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. అప్లికెంట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ బేసిస్ ఆఫ్ ఏ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్. దీనికి ఎగ్జామ్ ఏమి ఉండదండి, మన 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఆ మెరిట్లో కనుక మీరు టాప్లో ఉన్నట్లయితే అవైలబిలిటీ ఆఫ్ వ్యాకెన్సీస్ని బట్టి లిస్ట్ అనేది వాళ్ళు తీయటం అనేది జరిగిద్ది అని చెప్తున్నారు. సో సెకండ్ పాయింట్ ఒకసారి రిఫర్ చేయండి. ద మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ ఆప్టైన్డ్ కన్వర్షన్ ఆఫ్ గ్రేడ్స్ పాయింట్స్ టు మార్క్స్ ఇన్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఆఫ్ 10th స్టాండర్డ్ అన్నారు. అండ్ అంటే చెప్పినట్లు మెరిట్ని బేస్ చేసుకుని తీస్తాను అని అంటున్నారండి. ఇక్కడ అక్కడ ఇచ్చిన పాయింట్ బట్టి కింద ఒక టేబుల్ ఒకటి ఇచ్చారు చూడండి. గ్రేడ్స్ అంతకుముందు స్టార్టింగ్లో ఓల్డ్ జనరేషన్లో అయితే మార్క్స్ ఉండేవి, తర్వాత గ్రేడ్స్ ఉన్నాయి, ఇప్పుడైతే పాయింట్స్ ఇస్తున్నారు కదా. సో దాన్ని ఎలా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారంటే దాన్ని ఒక పర్టికులర్ టేబుల్ ఒకటి వాళ్ళు మనకి ఇక్కడ వేసి చూపించారు చూడండి. గ్రేడ్ A1 అంటే 90s 2002 2010 11 ఆ టైంలో ఉన్న వాళ్ళకైతేనేమో గ్రేడ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనకి రీసెంట్గా
మన 2014-15 జనరేషన్ నుండి పాయింట్స్ అనేవి వచ్చినాయి కదా. సో A1 గ్రేడ్ అయితేనండి ఆ గ్రేడ్ పాయింట్ 10. సో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే 9.5 దేనికైనా కానీ. సో A2 అయితే 9, B1 8, B2 7 పాయింట్స్, C1 6 పాయింట్స్, C2 5 పాయింట్స్, D 4 పాయింట్స్, ఇట్లా పాయింట్స్ అనే వాళ్ళు ఇవ్వటం జరిగింది గ్రేడ్లకి అనుకూలంగా. సో అది ఇది ఒక టేబుల్ యొక్క పూర్తి వివరణ. సో నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు సో ఫీ పర్టికులర్స్ ఒకసారి చూద్దామండి. ఫీ వచ్చి 100 రూపీస్, ఈజ్ టు బి పెయిడ్ బై ద అప్లికెంట్స్ ఫర్ ఆల్ ద పోస్ట్ నోటిఫైడ్ ఇన్ చాయిస్ ఆఫ్ డివిజన్. ద పేమెంట్ ఆఫ్ ఫీ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫర్ ఆల్ ద ఫీమేల్ అప్లికెంట్స్, ఎస్సీ ఎస్టీ అప్లికెంట్స్, పీడబ్ల్యూడీ అప్లికెంట్స్ అండ్ ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్. అంటే 100 రూపీస్ అనేది మినిమం ఫీ, అయితే ఎవరెవరు కట్టక్కర్లేదంటే ఆల్ ఫీమేల్స్ ఎవరు కట్టక్కర్లేదు అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ అండ్ ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్ వీళ్ళు ఎవరు కట్టక్కర్లేదు అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ద డీటెయిల్స్ అబౌట్ ఎగ్జామినేషన్ ఫీ పర్టికులర్స్ అండి. సో నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు సెలక్షన్ ఆఫ్ డివిజన్ అండ్ ఎక్సర్సైజింగ్ ప్రిఫరెన్సెస్. నెక్స్ట్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్, డాక్యుమెంట్స్ కూడా సైజ్ ఇచ్చారు, ఫైల్ ఫార్మెట్ ఎలా మీరు ఎలా సైజ్ని బట్టి ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి. మీరు ఎక్కువ సైజ్ కానీ తక్కువ సైజులో కానీ ఇక్కడ చూడండి రీసెంట్ ఫోటోగ్రాఫ్ అన్నారు, అది .jpg ఆర్ .jpeg ఫార్మెట్లో ఉండాలి. సో 50 KB కన్నా మించకూడదు అని చెప్తున్నారు. ఇన్ కేస్ 50 KB కన్నా ఎక్కువ ఉంటే ఆ ఫైల్ అనేది అప్లోడ్ అవ్వదు. సో వాళ్ళు ఇచ్చిన ఫైల్ యొక్క సైజ్ని మీరు బేస్ చేసుకొని ఆ ఫైల్ అనేది అప్లోడ్ చేయటం, ఆ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయటం ఒకసారి అదొకసారి చెక్ చేసుకోండి. నేను నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు సో జాబ్ పర్టికులర్స్ అంటే జాబ్ ప్రొఫైల్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఇచ్చారు కదండి, బీపీఎం ఒకటి, ఏబీపీఎం ఒకటి అని. సో బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండి. అంటే ఆ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ అంటే లైక్ పోస్ట్ మ్యాన్ లాగా పోస్టల్ ఆపరేషన్స్ అవన్నీ చేయాల్సి ఉంటుంది ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇన్ ద మ్యానర్ ఇస్ ప్రిస్క్రైబ్డ్ బై ద డిపార్ట్మెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. వాళ్ళు ఒక పర్టికులర్ టైం ఇస్తారు, సో ఆ టైం వితిన్ టైంలో మనం ఆ పోస్టల్ ఆపరేషన్స్ అనేవి ఏ టైంలో అవి మీరు పంపించాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అనేది ఉంటుంది అని చెప్పారు. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఒక పాయింట్ హైలైట్ చేశారు, ఒకసారి చూద్దాం. రెసిడెన్స్ అకామిడేషన్, ద అప్లికెంట్ సెలెక్టెడ్ యాజ్ డీడీఎస్ బీపీఎం విల్ హ్యావ్ టు ప్రొవైడ్ అకామిడేషన్ ఫర్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్టర్ సెలెక్షన్ బట్ బిఫోర్ ఎంగేజ్మెంట్. ఎ డిక్లరేషన్ టు దిస్ ఎఫెక్ట్ విత్ డీటెయిల్స్ ఆఫ్ అకామిడేషన్ ఈస్ టు బి సబ్మిటెడ్ బిఫోర్ ఎంగేజ్మెంట్. ద అప్లికెంట్ సో సెలెక్టెడ్ విల్ బి రిక్వైర్డ్ టు రిసైడ్ ఇన్ పోస్ట్ విలేజ్, ద విలేజ్ ఇన్ విచ్ ద బీపో ఈస్ ఫంక్షనింగ్ ఓన్లీ. ద అకామిడేషన్ షుడ్ మీట్ ద స్టాండర్డ్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. అంటే ఏం లేదంటే మీరు చెప్పాను కదా స్థానికంగా ఉన్నట్లయితే మీరు మీ హోమ్ నుండి రావచ్చు, ఆర్ ఎల్స్ మీకు ఏదైతే బ్రాంచ్ ఆఫీస్ అనేది మీకు అలాట్ చేయబడి ఉంటుందో వాళ్ళ అకామిడేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ లోకల్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. సో ఏబీపీఎం యొక్క జాబ్ ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేది. రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే సేల్ ఆఫ్ స్టాంప్ స్టేషనరీ అండ్ డెలివరీ ఆఫ్ మెయిల్ అట్ డోర్ స్టెప్, డిపాజిట్స్, పేమెంట్స్, ఇలాంటి ఐపీపీబీ యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ ఈ స్టాంప్స్ స్టేషనరీని సేలింగ్తో కానీ, సో మెయిల్స్ని డెలివరీ చేయడం కానీ, సో ఇలాంటి పోస్టల్ ఆపరేషన్స్ అనేవి కూడా అసిస్టెంట్ బీపీఎం వాళ్ళు చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. సో ఫ్రెండ్స్ టుడే నోటిఫికేషన్ ఇదేనండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి, 10th standards వీ హ్యావ్ మీకు కనుక మంచి స్కోర్ ఉంది అనుకున్నట్లయితే. సో ఈ రీసెంట్ టైమ్స్లో నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో మోస్ట్లీ ఒక 2 ఇయర్స్ ఆర్ 1 ఇయర్ విత్ ఇన్ లిమిట్లో ఈ గ్రామీణ దాక్ సేవాక్స్ అనేవి ఖచ్చితంగా పడతాయి. సో ఎగ్జామ్ ఏమి ఉండదు, మెరిట్ని బేస్ చేసుకునే ఇస్తారు. సో ఎక్కువ మార్కులు అయితే ఎవరికైతే ఉంటాయో వాళ్ళు టాప్లో ఉంటారు, వాళ్ళకి అలాట్మెంట్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ హ్యావ్ టు టెల్ యూ ఏంటి అంటే అప్లై చేయండి, ఎందుకంటే జనరల్ అయితే 100 అండ్ అదర్ పీపుల్కి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే అసలు ఫీ కూడా లేదు. సో 100 రూపీస్ ఇస్ నాట్ ఏ మ్యాటర్,
బట్ ఇది వన్ ఆఫ్ ద రెగ్యులర్ పోస్ట్ అండి. మీరు 10th బేస్ మీద మీరు వెళ్ళినప్పటికీ కూడా మీరు అక్కడ ఎగ్జామినేషన్స్ అనేవి వాళ్ళు డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో మీ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా మీరు రాసుకుంటా, సో అవి కూడా క్వాలిఫై అయిపోయి మీరు నెక్స్ట్ మూవ్ ఆన్ అవ్వచ్చు. సో చాలామంది అనుకుంటారు మేము గ్రాడ్యుయేషన్ చేసామండి, మేము బీసీ చేసామండి అని. సో ఇఫ్ యు హ్యావ్, అంటే తప్పగా ఏమి అనట్లేదు, ఇఫ్ యు హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ రిగార్డింగ్ దిస్ టైప్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎవరైనా చేయాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ ఇన్ దిస్ డేస్, అండ్ త్వరగా కూడా అలాట్మెంట్ అనేది ప్రాసెస్ అనేది వాళ్ళు కంప్లీట్ చేస్తారు, లేట్ చేయరు, వెంటనే ఇవ్వటం అనేది జరిగింది. అండ్ దస్ ద ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద కంప్లీట్ డీటెయిల్స్ రిగార్డింగ్ అబౌట్ దీస్ నోటిఫికేషన్, జీడిఎస్ నోటిఫికేషన్ అండి. లాస్ట్ డేట్ ఒకసారి నోట్ చేసుకోండి, ఫిబ్రవరి 16th అండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఫిబ్రవరి 16th ఎండ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ నోటిఫికేషన్, ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.